నేను ఒక రకంగా చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పాలి నానిగారికి. ఇప్పటికైనా పెయిన్ తెలిసినందుకు, ఎందుకంటే ఇంతవరకు కూడా 2.5 సంవత్సరాల కాలంలో సినీ ఇండస్ట్రీల వాళ్ళు ఎవరు కూడా గవర్నమెంట్ గురించి స్పందించలేదు. అది భయపడ్డారో లేకపోతే మాది కాదు అనుకున్నారో మాకైతే తెలియదు, కానీ ఈరోజు వాళ్ళ వరకు సెగ అంటింది కాబట్టి ఇప్పటికైనా స్పందించినందుకు నేనైతే థ్యాంక్స్ చెప్తున్నా నానిగారికి. నానిగారు మీకు ఒక విషయం కూడా చెప్పాలి, మీ తరపున నేను కూడా మాట్లాడుతున్నా. ఈరోజు మీరు అన్నట్టు పెట్రోల్ ధరలు తగ్గించేదానికి ఎవడో శ్రీకారం చుట్టడు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించినందుకు ఎవడు శ్రీకారం చుట్టడు. ఆఖరికి ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు ఈవెన్ నిత్యావసర వస్తువులంటే చాలా ఈజీగా మాట్లాడేస్తున్నాం, కానీ పప్పులు ఉప్పులు కూరగాయలు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో దుస్థితుల్లో ఈరోజు ఉన్నారు. అటువంటిది సినిమా ధరలు తగ్గించేసి ప్రజలందరికీ చాలా ఉద్రించేస్తున్నామని చెప్పుకునే గవర్నమెంట్, మద్యం ధరలు తగ్గించి పాలాభిషేకాలు చేసుకునే గవర్నమెంట్ని ఇప్పుడే చూస్తున్నాం. మీరు కూడా నోరు తెచ్చి స్పందించినందుకు చాలా థ్యాంక్స్. మీతో పాటు మిగతా వాళ్ళు కూడా మీ యొక్క సినీ ఇండస్ట్రీ గురించే కాకుండా మిగతా విషయాల గురించి కూడా అందరూ కలిసి స్పందిస్తేనే ఈ గవర్నమెంట్కి తగిన బుద్ధి చెప్పడానికి అవుతుంది. ఎందుకంటే సినిమా ఒక సినిమా తీయడానికి మీ వెనకతలు కొన్ని వేల మంది కుటుంబాలు కష్టపడాలి, వేల మంది కుటుంబాలు ఆధారపడతాయి ఒక సినిమా మీద. వాళ్ళు కూడా తినాలి కదబ్బా. నేనేమంటానంటే ఈరోజుకి కూడా థ్యాంక్ యూ సో మచ్, ఇప్పటికైనా సగ తగిలి మీరు స్పందించినందుకు. మిగతా వాళ్ళు కూడా అందరూ కలిసి స్పందిస్తేనే ఈ గవర్నమెంట్ మీద మనకి రావాల్సిన హక్కులను మనం కాపాడుకోగలం. అంతే, వాళ్ళకి అలవాటే కదా. ఇంకొక విషయం కొంచెం ముందుకెళ్తే నాన్నగారు వాళ్ళ అమ్మగారి గురించి కూడా మాట్లాడతారండి ఈరోజు. ఎందుకంటే నిన్న మొన్న బొత్స సత్యనారాయణ గారు అశోక్ గజపతి రాజు గారి మదర్ గురించి అయితే మాట్లాడారట. వీళ్ళు ఏంటంటే ఒకటే టార్గెట్, వాళ్ళు వీళ్ళు నేను లేదు, ఎవరైనా గట్టిగా మాట్లాడితే ముందు ఇంట్లో ఆడవాళ్ళని బయటకు తీసుకొస్తారు. అలా మాట్లాడినా కూడా మేము ఆశ్చర్యపడక్కర్లేదు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.